జ్ఞానస్నానము స్వీకరించిన ప్రతి బిడ్డ క్రీస్తును పోలి చెల్లించాలి. విశ్వాసముతో జీవిస్తున్న ప్రతి బిడ్డ క్రీస్తును అనుసరించి జీవించాలి. ఈ లోకములో బిడ్డలు జన్మించినప్పుడు కొందరు అంటుంటారు, తండ్రి పోలిక, తల్లి పోలిక, లేక ఇతరుల బంధువుల పోలిక అని కొందరు చెప్తూ ఉంటారు. అది ఈ లోకములో శారీరకంగా మనం పోల్చే పోలిక. కానీ క్రీస్తు బిడ్డలమైన మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుని రూపంలో సృష్టించబడ్డాము. జ్ఞానస్నానం ద్వారా పవిత్రాత్మను పొంది మరొక మారు క్రీస్తు పోలికలోకి మార్చబడ్డాము. మరి క్రీస్తును పోలిన బిడ్డలు క్రీస్తు జీవించినట్లు క్రీస్తు చేసిన పనులను మాత్రమే మనము చేయాలి. మన నడక, మన బాట, మన మాట, మన ప్రవర్తన ప్రతిదీ క్రీస్తును పోలి ఉండాలి. మరి ఆ విధముగా నీ ప్రవర్తన ఉన్నదా పరిశీలించుకోవాలి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో స్టెఫాను గారు గురించి వ్రాయబడి ఉన్నది. స్టెఫాను గారు పవిత్రాత్మతో నిండినవాడై, జ్ఞానము కలవాడై, మంచితనము కలవాడై జీవించుచుండెను. పవిత్రాత్మను పొందిన ప్రతి బిడ్డ దైవ జ్ఞానము కలిగి ఉండాలి, మంచితనము కలిగి ఉండాలి. నీలో అంత దైవ జ్ఞానం ఉందా? అంత మంచి పేరు నీకు ఉందా? దేవుని పోలి జీవిస్తే ఖచ్చితంగా నీవు సత్క్రియలు చేస్తావు, దేవుని బిడ్డగా నీకు మంచి పేరు ఉంటుంది. స్టెఫాను గారు అపోస్తులచే అభిషక్తుడయ్యాడు. అభిషక్తం పొందిన మరుక్షణం నుండే స్టెఫాను గారు దైవానుగ్రహము చేత, శక్తి చేత ప్రజల మధ్య అనేక గొప్ప కార్యములు, సూచక క్రియలు చేయించుండెను. స్టెఫాను గారు దేవుని పోలి జీవించాడు. యేసుక్రీస్తును పోలి పవిత్రాత్మతో నిండిన వాడై యేసుక్రీస్తు చేసిన క్రియలను చేయించుండెను. స్టెఫాను గారు జీవితంలోనే కాదు మరణంలో కూడా యేసు ప్రభును పోలి మరణించాడు. రాళ్లతో కొట్టి చంపుచున్నప్పుడు యేసు ప్రభు నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించాడు. ఏ విధముగా యేసు ప్రభు సిలువలో ప్రార్థించాడో ఆ విధముగా స్టెఫాను గారు కూడా మరణించే సమయంలో ప్రభు నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించాడు. అంతేకాదు యేసు ప్రభు సిలువలో ఏ విధముగా ప్రభు వీరు చేయించున్నదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమించుడి అని ప్రార్థించారు, అదే విధంగా స్టెఫాను గారు కూడా తన మరణ సమయంలో రాళ్లతో కొట్టి చంపుచున్న ప్రజల కొరకై ప్రభు ఈ పాపమును వారిపై మోపకుము అని ప్రార్థించారు. ఎంత విశ్వాసం, ఎంత క్రీస్తును పోలి ఎంతగా జీవించారో మనకు స్టెఫాను గారి జీవితం ద్వారా అర్థమవుతున్నది. మరి ఆ విధముగా మనం జీవించుచున్నామా? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు విశ్వాసమును విడుచున్నామా? ఒకసారి పరీక్షించుకోవాలి. మనం మాట్లాడే మాట, మన ప్రవర్తన, షీఈస్ గాడ్స్ చైల్డ్ అన్న ఇంప్రెషన్ మనం ఇస్తున్నామా? దేవుని సాక్షి, దేవుని బిడ్డ అని మన మాట ద్వారా, మన చేతల ద్వారా చూపిస్తున్నామా? పవిత్రాత్మను పొందిన వారమై దేవుని పోలికగా జీవిస్తూ దేవుని బిడ్డలుగా, అతని సాక్షులుగా జీవి